हेलो फ्रेंड्स वेलकम टू मी तो महिता ईरोजु मनम असल सिसलेन बादम पालु एला तैयार चेयालो तेलुसुकुंदाम। ई बादम अनेदी आरोग्यानिकी चाला मंचिदी, मेदडुनु चुरुकुगा उंची ज्ञापक शक्तिनि पेंचुतुंदी। अलागे ई बादम पप्पुलो चाला पोषक विलुवुलु उन्नायि, अवन्नी कूडा मनम ई वीडियोलो तेलुसुकुंदाम। मुंदुगा बादम पालु एला तैयार चेयालो తెలుసుకుందాం। ఇంతకి మీతో మహిత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీ మొబైల్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। ఈ బాదం పాలు తయారు చేయడానికి ముందుగా బాదం పప్పులను ఒక 15 నుంచి 20 పప్పులను తీసుకుని ఒక రాత్రి నానబెట్టుకోవాలి। ఉదయమే పొట్టి తీసుకొని పెట్టుకోవాలి। అంత టైం లేదు అని అనుకుంటే వేడివేడి నీళ్ళలో ఈ బాదం పప్పును వేసి ఒక 3 నిమిషాల పాటు ఉంచినట్లయితే పొట్టు తొందరగా వచ్చేస్తుంది। ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి। ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పులను ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఒక పావు కప్పు వరకు పంచదారను ఒక 2 యాలకులను దీనిలో వేసుకొని కొద్ది కొద్దిగా పాలును యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి। pan పెట్టుకునే ముందు ఒకసారి తడి చేసుకోవాలి। అలా తడి చేసుకున్నట్లయితే పాలు pan కు అంటుకోకుండా ఉంటాయి। ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒక పొంగు రానిచ్చే వరకు మరగనివ్వాలి। మరి ఎక్కువగా మరగనివ్వకూడదు। ఇలా అంచుల వెంబడి మేగడను కూడా కలుపుకుంటూ ఈ పాలును మరిగించుకోవాలి। ఇలా పాలు మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా ఈ పాలలో వేసుకొని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి। ఇలా ఒక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మరిగించుకున్న తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ ను యాడ్ చేసుకోవాలి। ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ ను స్కిప్ చేసుకోవచ్చు, లేదా కుంకుమ పువ్వునైనా సరే యాడ్ చేసుకోవచ్చు। ఇలా కలర్ వస్తాయి। ఈ విధంగా పాలను ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వీటిని ఒక గ్లాస్ లో వేసుకుని డ్రై ఫ్రూట్స్ ను యాడ్ చేసుకుని ఇలా వేడివేడిగా తాగినా సరే, లేదంటే కొద్దిసేపు ఫ్రిజ్ లో ఉంచుకుని చల్లచల్లగా తాగినా సరే చాలా టేస్టీగా ఉంటాయి। ఈ వేసవి కాలంలో ఇలా అసలు సిసలైన బాదం పాలను మీరు ఇంట్లోనే చేసుకుని మీరు తాగవచ్చు, అలాగే పిల్లలకు కూడా ఇవ్వచ్చు। ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా। ఇలా మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ బాదం పాలకి యాడ్ చేసుకోవచ్చు। బాదం పప్పు తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలే ఉన్నాయండి। అవేంటంటే, బాదం పప్పును రోజు 8 గంటలు నీటిలో నానబెట్టి తర్వాత పైపొట్టు తొలగించి తింటే అధిక బరువు సమస్య నుంచి కూడా తప్పించుకోవచ్చు। అలాగే చర్మకాంతిని పెంచడంలో కూడా ఎంతో దోహదపడుతుంది। నానబెట్టిన బాదం తేనె ఆలివ్ ఆయిల్ ను బాగా మెత్తగా పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి సుమారు 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది। సో రోజు మీరు కూడా బాదం పప్పు తినడానికి ట్రై చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీతో మహిత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।